హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నేత త్రిపునేని చిట్టి బాబు గారు. నమస్తే సార్. నమస్తే. గతంలో బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీ బలోపేతమైంది. ఇప్పుడు పార్టీ అధ్యక్షులు మార్చిన తర్వాత పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇంతకుముందు వరకు ఉన్నటువంటి హైప్ కావచ్చు తగ్గిందనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కామెంట్స్ ఉంటాయి అమ్మా, కామెంట్స్, పొలిటికల్ కామెంట్స్. ఇప్పుడు తెలియని వాళ్ళు అవుతూ ఉంటారు. ఇప్పుడు ఏ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, మా పార్టీకి ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ప్రకారమే పోతాం, అలాగే పోరాడుతాం, అలాగే డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉంటాం. మా సిద్ధాంతం ఏంటి, ఏ ప్రెసిడెంట్ కూడా 3 సంవత్సరాలు మించి ఉండరు, కంటిన్యూ ఉండరు. మళ్ళీ గ్యాప్ ఇచ్చే మళ్ళీ అతని అదే పదవిలో కూర్చోబెడతారు, కానీ గ్యాప్ ఇచ్చే కంటిన్యూస్గా 6 ఏళ్ళు మా పాలసీలో, మా పార్టీ మేనిఫెస్టో, దీంట్లో పార్టీ నియమావళిలో అంగీకారం కాదు. అది ఎవరైనా సరే, ఎంతటి మహా ఇమేజ్ ఉన్నవాళ్ళైనా సరే, 3 ఏళ్ళు తర్వాత మారి మళ్ళీ రావాల్సింది. 6 ఏళ్ళు కంటిన్యూస్గా ఉంటూ ఉండదు. ఆ పాలసీ ప్రకారం కరెక్ట్గా బండి సంజయ్ది 3 ఏళ్ళు అయ్యింది. అప్పటికి 7 రాష్ట్రాలు ఉన్నారు, 7 రాష్ట్రాలు 3 ఏళ్ళు అయిపోతున్నాయి. ఒక్క బండి సంజయ్కి మాత్రం ఇవాళ పరిస్థితి, పర్టికులర్గా హైదరాబాద్ తెలంగాణలో పరిస్థితి మనకు బాగుంది కనుక ఇవాడు మార్చకూడదు అంటే, మరి మిగతా రాష్ట్రాలు అన్నీ వైలేషన్ అయిపోతాయి, ఒక విధానం మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఈ విధానం బ్రేక్ అవ్వకుండా వెళ్తున్నాం మేము. దానివల్ల ఇమేజ్ మా బండి సంజయ్ని బట్టి బీజేపీ కాదు కదా, మా పద్ధతి మేము అలా చూస్తాం. మా బండి సంజయ్ కూడా నన్ను తనను బట్టి, పార్టీని బట్టి మేము, పార్టీని బట్టి మేము కానీ మమ్మల్ని బట్టి పార్టీ అని ఏనాడు అనుకోము బీజేపీ. మేము అడిగేది కూడా, మేము ఎవరిని అడిగితే కూడా పదవులు అడగం, మాకేం పదవి ఇస్తారని అడగం. ఎప్పుడైనా మా వాళ్ళు 180 నిజమైన బీజేపీ ఇవాళ ఏమైనా కొత్తగా జాయిన్ అయినా మాకేం బాధ్యత ఇస్తారని అడుగుతాం మేము పార్టీ అధిష్టానం. మాకు అప్పచెప్పి బాధ్యత ఏంటి అని అడుగుతాం, అంతేగాని మాకేం పదవి ఇస్తారని అడగం. వీ ఆస్క్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఫర్ హోదా, స్టేటస్ కాదు, నేను అడిగి రెస్పాన్సిబిలిటీ. అది మా విధానం. ఆ విధానంలో అతను రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, చేశాడు, నెక్స్ట్ ఇంకోళ్ళకి ఇస్తారు అంతే. అది జనాల్లో తగ్గింది పొడిచింది అంటే బీజేపీ సంజయ్ వల్ల పెరిగింది తగ్గింది అంటే పబ్లిక్లో ఉన్న ఇమేజ్ ఉండొచ్చు, పబ్లిక్లో అలా ఫీల్ అవ్వచ్చు. బట్ దానికి మేమేం చేయలేము, అది మేము దాన్ని హౌ టు రెక్టిఫై ఎలక్షన్ టయానికి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాం. ఇట్ ఈస్ నాట్ బండి సంజయ్, ఇట్ ఈస్ నాట్ కిషన్ రెడ్డి, ఇట్ ఈస్ బీజేపీ. ఎనీబడి బిహైండ్ దట్ బీజేపీ అనే 3 అక్షరాలు వెనకే, కానీ 3 అక్షరాలకు ముందు ఎవరు లేరు అనేది మా సిద్ధాంతం. అది ప్రజలకు తీసుకెళ్తాం. ఇక్కడ పొత్తులకు సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి, అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఆయన వేరే పార్టీలకు ఇస్తున్నటువంటి సపోర్ట్కి సంబంధించి కావచ్చు, ఎలక్షన్స్కి వెళ్ళే టైంకి కలిసి వెళ్తారా వేరే పార్టీలతో కలిసి వెళ్తారా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉన్నా. తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే గతంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు తెలంగాణ ఎలక్షన్స్లో కూడా జనసేన పోటీ చేస్తుంది, దాదాపుగా 33-34 సీట్లలో పోటీకి మా అభ్యర్థులు ఉన్నారనేటువంటి కామెంట్ కూడా చేశారు. రీసెంట్గా కిషన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ తర్వాత జనసేన బీజేపీ తెలంగాణలో కలిసి పోటీ చేస్తుందా, ఎవరు ఎవరికి కలిసి వస్తారంటే ఏం చెప్తారు? ఎవరు ఎవరికి కలిసి వచ్చేయలేము, అది నేపథ్యం. మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరు అసలు ఈ మీ నేపథ్యం ఒక్కసారి వెనక్కి వెళ్ళి స్టడీ చేయాలి. ఏంటి, గతంలో కూడా ఇలాగే మిమ్మల్ని కంటే 2018లో కూడా బీజేపీ అడిగింది పవన్ కళ్యాణ్, మీరు కంటెస్ట్ చేయొద్దు, మీరు కంటెస్ట్ చేస్తే ఇబ్బంది వస్తుంది, మాకు కంటెస్ట్ చేయొద్దు మీరు అని అడిగింది, అంగీకరించాడు. కంటెస్ట్ చేయలేదు, ఉంటాను కానీ కంటెస్ట్ చేయను. మేము అప్పుడు కొన్ని మీటింగ్లో మాతో కలిశారు, వాళ్ళ పాటు కలిసారు, మీకు కంటెస్ట్ చేయలేదు. అలాంటి సేమ్ రిక్వెస్ట్ కంటెస్ట్ చేయొద్దు అని, కంటెస్ట్ చేస్తా అన్నాడు కానీ కంటెస్ట్ చేయొద్దు. కంటెస్ట్ చేయటం వల్ల మొత్తం అటు ఇటు క్రాస్ ఓటింగ్లు జరుగుతాయి కనుక అది వద్దు అని రిక్వెస్ట్ చేశారు అంతే. దాన్ని పోయినసారి జరిగిందే, పోయినసారి జరిగింది పునరావృతం. ఈ పోయినసారి ఒప్పుకున్నాడు, మరి ఈసారి ఒప్పుకుంటారో లేదు తెలియదు. అంతేగాని మిగతా ఇతర పొత్తు గిత్తు అది కూడా క్లారిటీ ఇచ్చాడు కిషన్ రెడ్డి. పొత్తు అనేది లేదు తెలంగాణ. ఎప్పుడైతే అతను ఆంధ్రాలో, ఆంధ్ర విషయం కావచ్చు, ఎప్పుడైతే మా ఫ్రెండ్లీ పార్టీని సంప్రదించకుండా, మాట మాత్రం మాకు చెప్పకుండా సడన్గా తన నిర్ణయం తను చెప్పేశాడు, జైల్లోకి వెళ్ళి వచ్చాను చూడగానే ఎమోషన్ అని చెప్పేశాడు, ఇక అక్కడితో అయిపోయింది. ఏమాత్రం దాంట్లో నిబద్ధత లేదు. ఒక కల్చర్, రాజకీయ సంస్కారం అంటారు, రాజకీయ విధానం అంటారు, ఏమీ లేకుండా ఒక నువ్వు మాతో మిత్రుడుగా ఉన్న 2020 నుంచి మనం కలిసి పోరాడు స్టేట్మెంట్లు ఇచ్చాం, ప్రెస్ మీట్లు చెప్పి ఆయన చెప్పాడు. ఇవాళ నీకు ఐడియా మారింది, ఓకే తప్పులేదు, నీ పార్టీ నీ ఇష్టం, నేను నిర్ణయం మార్చుకోవచ్చు.
నేను అన్నప్పుడు ఏం చెయ్యి, ఇన్నాళ్ళు మిత్రపక్షంగా ఉన్న పార్టీతోటి మనం ఓ మాట చెప్పి ఇదైనా ఇదో నేను అడదాకా అలా ఉన్నాం. ఇవాళ మా నా మైండ్ సెట్టు నేను ఇవాళ అతను చూడగానే నాకు కడుపు ద్రవించేసింది, గుండె జల్లు మనిపించింది, చంద్రబాబు చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అలాంటి ఎంత పాత కూడైనా పాప వయసు జైల్లో ఉండాలా, ఎంత పాపిష్టుడైనా కాస్త వయసు చూడాలి కదా, ఆ బాధ నాకు అనిపించి ఆ ఇద్దరు వెళ్తున్నాను. మీ సంగతి ఏంటి, మనం కలిసి వెళ్తున్నామా లేదని ఓ మాట సంప్రదించి నీకు అతని మీద అభిమానం పెంచుకోవచ్చు, అతను ముఖ్యమంత్రి చేయాలని తపన నీకు ఉండొచ్చు, ఆ తపన మాకుందో లేదో తెలుసుకోగలిగా మిత్రపక్షంగా. మిత్రపక్షం అంటే ఏంటి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళాలి. ఆ అండర్స్టాండింగ్ కాదని వెళ్ళిపోతున్నప్పుడు చెప్పి కనీసం కల్చర్ అది, కనీస మర్యాద, కనీస ఎటికెసీ. సరే ఏమి చెప్పకుండా జైల్లోకి వెళ్ళాడంటే చూశాడంటే ఎమోషన్ ఆవేశమైందంటే ఆవేశపడ్డాడంటే చేశాడు. ఇక అక్కడతో అయిపోయింది, ప్రజల్లో కూడా నవ్వులు పలు అయిపోయాడు. అక్కడతో అయిపోయింది అనుకున్నప్పుడు తెలంగాణలో మళ్ళీ ఎందుకు భేటీ అయ్యారు కిషన్ రెడ్డి గారు కావచ్చు పవన్ కళ్యాణ్? సంప్రదింపులు కాదు కదా, ఎలక్షన్లు పోయినసారి కలిసాం కనుక ఈసారి కలవలేదు అనిపించుకోకుండా పోయినసారి కంటెస్ట్ చేయ అడిగాము. ఎందుకంటే ఒక పక్క బాలయ్య కూడా ఈసారి కనీసం 5-6 సీట్లు అయినా తెలంగాణలో సాధించాలి పట్టుదలతో ఉన్నాడు. సో ఈ మొత్తం ట్రయాంగిల్లో మళ్ళీ ఆపోజిషన్ సీట్లు ఇలాగ విడిపోతూ ఉంటే మళ్ళీ అడ్వాంటేజ్ కేసీఆర్కి వస్తుంది. సో కేసీఆర్కి అడ్వాంటేజ్ రాని ఉండకూడదన్న ఒక స్ట్రాటజీలో ఒక రాజకీయ ఎత్తుగడే, రాజకీయ ఎత్తుగడే కానీ అక్కడేమి బంధాలు అనుబంధాలు అభిమానాలు ఏం కాదు. అలా చూడాలి, రాజకీయంగా చూడాలి, రాజకీయ ఎత్తుగడది అంతే. ఎందుకంటే అడ్వాంటేజ్ టు కేసీఆర్కి ఎలానివ్వకూడదు ఏ సిచ్యువేషన్ కూడా. ఇవాళ ప్రతి కదలిక మా బీజేపీ కదలిక, ఎందుకంటే ప్రజల మైండ్లో ఉన్నది ఆల్టర్నేటివ్ మేమే, వాళ్ళు మీడియా ఏమని చేయని వాళ్ళు. అందుకనే కేసీఆర్ లేపుతున్నాడు కాంగ్రెస్. ఎందుకు లేపుతున్నాడు, కాంగ్రెస్ ఎంత లెగిస్తే అంత అడ్వాంటేజ్ ఆయనకి, ఎందుకంటే వాళ్ళని కొనచ్చు. ఆ కాంగ్రెస్ లేస్తే ఆ సీట్లు తగ్గేది ఎవరికి, బీజేపీకి. సో ఆయనకు అడ్వాంటేజ్ అవుద్ది. సో బీజేపీ తగ్గి కాంగ్రెస్ లేకపోవడం కేసీఆర్కి అవసరం. అందుకని ఆ డ్రామా ఓ మాట మళ్ళీ ఏమీ లేని దానికి ఏదో కాంగ్రెస్ ఏదో అలా ఉంది ఇలా ఉందని పెద్ద అదే కాంగ్రెస్ ఏదో పెద్ద బూచిలాగా చూపిస్తున్నారు ప్రజలకు. ప్రజల్లో అది లేదు, ప్రజల్లో ఊరినే ఆ టెంపరీ పాల పొగ్గులాగా వీళ్ళేది మాట్లాడబా అంటే తర్వాత ఆయన వదిలేస్తారు. వీళ్ళని ఒక ఆటలాడిపోయినలాగా చూస్తున్నారు కాంగ్రెస్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారులే, వాళ్ళు అలాగే మాట్లాడతారా అన్నట్టు. వాళ్ళ మాటకు విలువ కానీ వాళ్ళ సిద్ధాంతానికి నిబద్ధత కానీ లేదు కదా. సిద్ధాంతమే లేని పార్టీ ఆ దేశంలో ఏదైనా ఉందంటే, ఏ సిద్ధాంతం లేని నిబద్ధత లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. దానికి సిద్ధాంతం లేదు, ఏమీ లేదు, కేవలం రాద్ధాంతం, అబద్ధాలు, కుటుంబము, ఇది తప్పితే ఏం మాట్లాడతారో, ఎందుకు ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. రేపు అసలు ఎలక్షన్లో అయ్యేలోపు ఎన్ని గాంధీభవన్లో ఎన్ని గొడవలు జరుగుతాయో చూస్తారు కదా మీరు, ఏం జరుగుతాయి. వాళ్ళని ఎవరు నాశనం చేయగలరు, వాళ్ళు నాశనం చేసుకుంటూ సిద్ధహస్తులు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు తూట్లు పొడుచుకోవడంలో, వాళ్ళని వాళ్ళని మట్టి కనిపించుకోవడంలో మహాసిద్ధహస్తులు కనుక వాళ్ళ గురించి లెక్కలేదు.